हलो फ्रेंड्स मैं एसकेएम प्याकेज यूनिट गुरिंची एसकेएम प्याकेज यूनिट मेटीरियल कॉन्ट्रैक्टर उठाई रिलेस टाइम डिलेस अभी चुपता इधी एसकेएम प्याकेज यूनिट एसकेएम प्याकेज यूनिट इधे इकडमेंटे अच्छा हाई प्रेशर स्विच हाई प्रेशर के रे कंप्रेसर एक्चना रूम कूल का एसकेएम प्याकेज यूनिट इधी ब्लोर दाख संबंध मोटर इवापरेटर कायल अड़ रे एक्सपेंशन वाले अड़ी डोर ओपेन अत అందుకోసం అని చెప్పి దీన్ని అక్కడి నుంచి డోర్ ఓపెన్ కాలేదు అట్లా 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 ఉంచడం రెండు ఎక్స్పెన్షన్ వాళ్ళు ఉన్నాయి అక్కడ ఈ థర్మోస్టాట్ ఇక్కడ ఇప్పుడు టెస్టింగ్ కొరకు అనేది పెట్టుకున్నా ఈ థర్మోస్టాట్ దీనికి సంబంధించింది దీని లోపల ఫిల్టర్లు ఉంటాయి ఫిల్టర్ మూడు ఫిల్టర్లు ఉంటాయి ఇది హెచ్పి స్విచ్ ఇక్కడ ఎల్పి స్విచ్ డ్రైయర్ ఫిల్టర్ దీనికి సంబంధించిన అక్కడ ఎల్పి స్విచ్ హెచ్పి స్విచ్ కింద రెండు ఉన్నాయి అక్కడ దీనికి సంబంధించిన డ్రైయర్ ఇవి రెండు కంప్రెసర్లు ఇది కంప్రెసర్ కాంట్రాక్టర్ ఇది సెకండ్ కంప్రెసర్ కాంట్రాక్టర్ ఇది కండెన్సర్ ఫ్యాన్ కాంట్రాక్టర్ ఇది ఇంకొక కండెన్సర్ ఫ్యాన్ కాంట్రాక్టర్ ఇది బ్లోర్ ఇంతకు ముందు చూపించిన బ్లోర్ అయితే ఉందినా ఆ బ్లోర్ కాంట్రాక్టర్ ఇది ట్రాన్స్ఫార్మర్ 220 హెచ్ 24 వోల్ట్ అవుట్ అవుతుంది ఇవి మూడు త్రీ ఫేజ్ లైన్స్ ఇవన్నీ త్రీ ఫేజ్ లైన్స్ వెనక సైడ్ A1 రెండు ఉన్నాయి ఇగో ఈ 24 వోల్ట్ రాత వస్తాయి ఇవి 24 వోల్ట్లో వస్తాయి 24 వోల్ట్ ఇవి ఇగో ఇది 24 వోల్ట్ వస్తుంది దీని సో 24 వోల్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ 24 వోల్ట్ అవుట్ అయ్యి వీటిలో అలాగే వస్తుంది దీనికి సంబంధించిన ఫ్యూజులు ఇవి రిలేస్ ఇవి రిలేలు అంటారు ఇది టైం డిలే మనకి ఎప్పుడంటే ఆ థర్మోస్టాట్ నుంచి ఇక్కడ ఉన్న ఈ థర్మోస్టాట్ నుంచి మన బ్లోర్ స్టార్ట్ అయిన తర్వాత థర్మోస్టాట్ నుంచి కమాండ్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వస్తుంది టైం డిలే ఈ టైం డిలే నుంచి మనకు కంప్రెసర్ కాంట్రాక్టర్ ఎప్పుడైతే మనకు పట్టుకుంటుందో అప్పుడు మనకు కంప్రెసర్ ఆన్ అవుతుంది అవుట్ అవుతుంది ఇక్కడ నుంచి పవర్ అవుట్ అవుతుంది ఇక్కడ నుంచి కంప్రెసర్ ప్రెస్ కాగానే ఇక్కడ నుంచి కంప్రెసర్ కాంట్రాక్టర్ ప్రెస్ కాగానే మనకు కంప్రెసర్ చాలు అవుతుంది మనకేమేమో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కండెన్సర్ ఫ్యాన్లు నడుస్తలేవు ఎందుకంటే అవి అయామ్స్ తీసుకొని బంద్ అయిపోయినాయి అందుకోసం అని చెప్పి ఇవి రీసెట్ చేసుకునేది బటన్లు ఇవి రీసెట్ చేసుకుని ఇప్పుడు ఇది సో ఇది బ్లోర్ కాంట్రాక్టర్ దీని సో ఇప్పుడు రీసెట్ చేస్తున్నా ఇవి రెండు హీటర్కి సంబంధించినవి అది థర్మోస్టాట్లో మనము ఏ రోజు ఎప్పుడైతే మనము ఇక్కడ చల్లగా ఉన్నప్పుడు రూమ్లల్లా బాగా చల్లగా అయితే అప్పుడు హీటర్ వేసుకుంటారు ఎండాకాలంలో అంటే మనం హీటర్ వేసుకొని చలికాలంలో అయితే హీటర్ వేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనం బ్లోర్ నడుస్తున్నది కానీ కంప్రెసర్లు నడతలేవు కండెన్సర్ ఫ్యాన్ మోటార్లు నడతలేవు అందుకోసం అని చెప్పి ఇవి రెండిట్లో మనం రీసెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలు చూద్దాం మరి కంప్రెసర్ చాలు అవుతాయి బ్లోర్ మన కండెన్సర్ ఫ్యాన్ చాలు అవుతాయి లేదా తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆన్ అయింది బ్లోర్ స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లోర్ స్టార్ట్ అయింది రన్నింగ్ అవుతుంది కంప్రెసర్ చాలైంది కండెన్సర్ ఫ్యాన్ మోటార్స్ చాలైంది కండెన్సర్ ఫ్యాన్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్యాన్ నడుస్తున్నాయి రెండు ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ రెండు నడుస్తున్నాయి మనము ఇది హై ప్రెషర్ పోయింది కాబట్టి అక్కడలో మనకు అది పంకలు నడక కంప్రెసర్ ఐఎంపర్ తీసుకొని హై ప్రెషర్లో పోయి కంప్రెసర్ బంద్ అయింది అందుకోసమని చెప్పి రూమ్ చల్లగా కాకపోవడం జరిగింది అక్కడ ఇప్పుడు ఒక కంప్రెసర్ చాలైంది ఇంకా కంప్రెసర్ చాలా కాలేదు
ఇప్పుడు ఇంకా ఇంకో కంప్రెసర్కి ఇంకా కమాండ్ రాలేదు ఇక్కడ నుంచి. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకో కంప్రెసర్కి వచ్చింది. ఇప్పుడు ఈ దీని నుంచి ఇప్పుడు ఈ కంప్రెసర్స్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనకు యూనిట్ ఓకే. దీని ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే మనకు హై ఆమ్స్ తీసుకొని ట్రిప్ అయిపోయింది. అందుకోసం అని చెప్పి రీసెట్ రెండు చేసుకున్నాము. కంప్రెసర్స్ మనం రీసెట్ చేసుకున్నాము. ఈ బటన్ ఉత్తున్నట్లుంటే ఈ బటన్ ఇట్లా లోపల కంటే టక్ మన సౌండ్ వస్తుంది. దాని ద్వారా మనకు కంప్రెసర్ ఆ రీసెట్ అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రమ్ వాచింగ్.